ఆనాడు అన్న వైఎస్ జగన్ పై మానుకోట రాళ్ల దాడి చేసిన ఉద్యమకారులు నేడు చెల్లి వైఎస్ శర్మిల అదే మానుకోట గడ్డపై బారాస ఎమ్మెల్యే ఎంపీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వాహనాలపై రాళ్లు రువ్వారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు శర్మిల బస చేసిన క్యాంప్ ఎత్తి ధర్నా నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాదయాత్ర అనుమతిని రద్దు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు శర్మిలపై కేసు నమోదు చేశారు. व्यतिरेकता प्रात अभिवृद्धि पट उच्छ गजल स्वयं चूस चूस कारण आ रोज मी अगारी अच्छेवाची एला गति पड़द आ रोजना जगनमोहन रेडी गारी पार्टी गति पड़दो नीत गति पड़ी आ रोज व्यतिरेक उद्यम पादयात्री సాధించుకున్న తెలంగాణను ప్రమాణంగా అభివృద్ధి చేస్తుంటే ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తారు ఏం ముఖం పెట్టుకొని విమర్శిస్తారో తెలియజెప్పాలని నేను నిర్ణయిస్తాను. గిరిజన బిడ్డ శాసన విద్యావంతులు శాసన సభ్యుడిగా ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఊరవలేని మీరు అవాకులు చెవాకులు పలుకుతా ఉన్నారు. ఈ విజ్ఞత మొదలేస్తున్నాం. ఒక పార్లమెంట్ సభ్యురాలు నిజంగా మరి కవితా గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఎక్కడి నుంచి పెట్టాడు? కాంగ్రెస్ పార్టీ అండదండలతో రాజశేఖర్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కాదు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈరోజు కోట్ల ఆస్తులకు వారధులైందు అని అంటే మరి యజమానులైందు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. అలాంటి కాంగ్రెస్ పార్టీని దుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ పేరు మర్చిపోయి ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపాదించుకున్న కోట్ల రూపాయల ఆస్తుల ద్వారా వేరే రాజకీయ పార్టీ పెట్టుకొని ఊరేగుతుంది మీరు ముఖ్యమంత్రి అయింది మీరు ఈ రోజు వేల కోట్లు సంపాదించుకొని రోడ్ల మీద తిరిగి ఖర్చు పెట్టుకుంది మీరు నేను కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని ఎంత నిజాయితీగా ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీలోకి వచ్చామంటే కేవలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రజల సంక్షేమానికి కోసం తప్ప ఇలాంటి కోట్ల ఆస్తులు కూడబెట్టుకోవడానికో నోటికేదొస్తే అది మాట్లాడడానికో మరి కాదు అనే విషయాన్ని మరి ఆ పార్టీ నాయకులు గుర్తిస్తే మంచిదే అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి డిపాజిట్లు కూడా రాని వాళ్ళు కూడా ఇంత పెద్ద పెద్ద మాటలు గట్టిగా మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మాకేదో ఒలిగిపోతుంది జరిగిపోతుందని అనుకోవడం నీ మొదటి కళ నీ భ్రమ తప్ప ఇంకోటి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహబూబాబాద్ ప్రజలు ఉజ్ఞులు ఉత్సాహవంతులు రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు వాళ్ళు దాన్ని గమనించారు.